అండి, ఇది కంపల్సరీ పెట్టాల్సిందే. ఇంకోవైపు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడవుతుంది కదా, డీప్ ఫ్రీజ్లో నుంచి ఈ ఆలూ పీసెస్ని తీసుకొని సేమ్ ప్రాసెస్లో మళ్ళీ నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా. మళ్ళీ సెకండ్ టైం అయితే మనం ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకుందాం. నాకైతే ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై అయిపోయినాయి. నేను ఒక ప్లేట్లోకి అయితే టర్న్ చేసుకొని చూస్తేనే మీకు ఇలా ఉంటే అసలు తింటే సూపర్బ్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. ఓకే, థ్యాంక్.